అందరికి నమస్కారం. ఆక్వా తెలుగు టీవీ స్వాగతం. నేను మీ రాకేష్, ల్యాబ్ టెక్నీషియన్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిహెచ్ మీటర్ని పఫర్స్తో ఎలా క్యాలిబ్రేషన్ చేసుకోవాలి అండ్ పిహెచ్ ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెబుతాను. ఓకే అండి, నార్మల్గా పిహెచ్ని పిహెచ్ పెన్ను, పిహెచ్ యూనివర్సల్ ఇండికేటర్, పిహెచ్ మీటర్తో టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం పిహెచ్ మీటర్తో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా క్యాలిబ్రేషన్ చేసుకోవాలి అని చెప్తాను. నార్మల్గా ఈ బఫర్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట, పిహెచ్ 7 బఫర్, పిహెచ్ 10 బఫర్, వీటితో క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. లేదా పిహెచ్ 7 లేదా పిహెచ్ 4 ఉంటుందండి, వీటి రెండుతో. అంటే పిహెచ్ 7 అనేది కామన్, 7 4 లేదా 7 10 అనే దాంతో పిహెచ్ అనేది మనం క్యాలిబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట. ఇది 100 ml తీసుకోవాలి, ఒక బీకర్లో చిన్న 100 ml బీకర్ తీసుకొని ఇందులో ఒక 100 ml తీసుకోవాలి. అప్రాక్స్గా నెక్స్ట్ పిహెచ్ 7 అండి, ఇది ఒక 100 ml తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకొని ఈ పిహెచ్ మీటర్ ఉంది కదండి, ఈ పిహెచ్ మీటర్లో ఆన్ చేసుకొని ఇంకా స్విచ్ ఉంటుంది ఆన్ చేసుకోవాలి. ఇది ప్రోబ్ అండి, ఇది చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ ప్రోబ్ అనేది. ఇది నార్మల్ డిస్టిల్ వాటర్, మనం టెస్ట్ అయిపోయినాక డిస్టిల్ వాటర్ పెట్టుకోవాలి. ఆ డిస్టిల్ వాటర్ తీసేసి ఈ ప్రోబ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పిహెచ్ 7 బఫర్ ఉంది కానీ, ఈ పిహెచ్ 7 బఫర్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టి దాని కిందికి అన్నప్పుడు మనకు డిజిటల్లో 7 అనే పిహెచ్ ఇక్కడ చూపించాలి. ఒకవేళ ఒక 7 చూపించలేదనుకో, మనకి ఇక్కడ క్యాలిబ్రేషన్ ఆప్షన్ ఉంది కదండి, ఇది క్యాలిబ్రేషన్ ఆప్షన్ ఉంది కదా, క్యాలిబ్రేషన్ ఆప్షన్తో క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అంటే ఒక స్లో అవుతామన్నమాట, ఒక 1 మినిట్ అలా వెయిట్ చేయాలి. ఓకే అండి, ఇంకా అది అక్కడ ఆగిపోయింది, నేను క్యాలిబ్రేషన్ అవుతుంది కొద్ది కొద్దిగా, అందుకు 1 మినిట్ అలా ఆగాలి. ఓకే అండి, ఇలా క్యాలిబ్రేషన్ ఆప్షన్ ఉంది కదండి, ఇది 7 క్యాలిబ్రేషన్కి చేయడానికి. నెక్స్ట్ 10 కానీ 4 కానీ నెక్స్ట్ అక్కడ ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను 7 క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి ఈ దాంతో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ తిప్పగానే 7 అని పడిపోయింది కదా. ఓకే, 7 పెట్టేసుకొని ఇప్పుడు ఈ 7 బఫర్ సొల్యూషన్ తీసేయాలన్నమాట. తీసేసి ఒక సైడ్ పెట్టుకోవాలి, పెట్టుకొని ఒక చిన్న బీకర్ తీసేసుకొని ఈ ప్రోబ్ని క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా. ప్రతి ఒక్క టెస్ట్కి ఈ ప్రోబ్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రోబ్ చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ పిహెచ్ 7 పెట్టాం కదా, ఇప్పుడు మనం పిహెచ్ 10, ఇది పిహెచ్ 10 ఇందులో పోసాం కదా, పిహెచ్ 10 ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు పిహెచ్ 10 అనేది 10 చూపించాలి. 10 చూపించకపోతే వెనక సైడ్ మన క్యాలిబ్రేషన్ ఆప్షన్ ఉంటుంది, ఆ వెనక సైడ్ మన ఈ టెస్టర్తో క్యాలిబ్రేషన్ చేసుకోవాలన్నమాట. 10.16 అలా వచ్చింది కదా, ఒక 1 మినిట్ అలా వెయిట్ చేద్దాం, అవ్వడం లేదు. ఓకే, మనకు ఇది 10.16 వచ్చింది కదండి, ఎనక ఆప్షన్ ఉంది కదా, ఇది ఇగో ఇది 10 and 4 క్యాలిబ్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మెల్లిగా అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్లో 10 వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, 10 ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, 10 వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, 7 పెట్టి అడ్జస్ట్ చేసుకున్నాం క్యాలిబ్రేషన్ ఆప్షన్తో, నెక్స్ట్ 10 పెట్టి బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 7 పెట్టాలండి. 7 పెట్టినప్పుడు అసలు ఇంకేం క్యాలిబ్రేషన్ చేయనక్కర్లేదు, డైరెక్ట్ 7 అనేది రీడింగ్ రావాలి. అలా అయితే మనం పిహెచ్ మీటర్ని క్యాలిబ్రేషన్ కరెక్ట్గా చేసినట్టు లేదా తప్పు చేసినట్టు. ఇప్పుడు చూడండి, నేను 7 పెడతాను, మళ్ళీ ఇక 10 బఫర్ పక్కన పెట్టేసా, మళ్ళీ ప్రోబ్ క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ 7 పెట్టి ఫ్రంట్ సైడ్ ఉన్న క్యాలిబ్రేషన్ ఆప్షన్తో 7 అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ 10 క్యాలిబ్రేషన్, 10 బఫర్ పెట్టి బ్యాక్ సైడ్ క్యాలిబ్రేషన్ చేశాను.
ఇప్పుడు సెవెన్ మళ్ళీ సెవెన్ పెట్టాలి. సెవెన్ పెట్టినప్పుడు అసలు ఏ ఆప్షన్ మనం ఉంచకూడదు, డైరెక్ట్ సెవెన్ రావాలి. అక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ సెవెన్ 0.1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.5, 7.01, 0.7.02 ఇలా వచ్చిన ప్రాబ్లం కాదండి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా 7.01 వచ్చింది కాబట్టి మనం మిషన్ అనేది క్యాల్కులేషన్ అయినట్టు మనం అనుకోవాలి. 7.01 వచ్చింది కదా మనకు, మన ఫస్ట్ 7 పెట్టినప్పుడు 7 చేంజ్ వచ్చింది, మనం 7 క్యాల్కులేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ 10 పెట్టినప్పుడు 10 ఎబో వచ్చింది, మనం బ్యాక్ సైడ్ క్యాల్కులేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం 7 పెట్టినప్పుడు 7.01 వచ్చింది, అంటే మనం పర్ఫెక్ట్గా క్యాల్కులేషన్ చేసినట్టు మిషన్ ఓకే అనమాట. ఇప్పుడు మనము ఈ బఫర్ తీసేసి మళ్ళీ డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకో తూడవాలి. అయిపోయింది, క్యాల్కులేషన్ అయిపోయింది కదండి. ఇది శాంపిల్ వాటర్ అనమాట, పాన్లో శాంపిల్ వాటర్. మనం ఇక్కడ డైరెక్ట్ పాన్లో శాంపిల్ వాటర్ ఇక్కడ పెట్టేసి ప్రోబ్ని ఇలా కిందికి అంటే నాకు డైరెక్ట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. అది కరెక్ట్ స్టేబుల్ అయ్యేదాకా మనము ఆపాలి. అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, కరెక్ట్ ఎక్కడ స్లో అవుతుందో అది మన పిహెచ్ వాల్యూ. ఓకే, కొద్ది కొద్దిగా స్లో అవుతుంది, నోట్ స్లో అవుతుంది కదండి. దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఎప్పుడైనా సరే 7.56 ఎబో ఉందనుకో 7.6 కింద క్యాన్సల్ అవుట్ చేసుకుంటాం. మనం 7.5 బిలో ఉందనుకో 5 బిలో క్యాన్సల్ అవుట్ చేసుకుంటాం. అర్థమైందా? 7.56 ఉందనుకో 7.6గా క్యాన్సల్ అవుట్ చేసుకుంటాం. 7.54 ఉందనుకో 7.5గా క్యాన్సల్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 7.58 వచ్చింది కాబట్టి నియర్లీ మా పాండ్ ఒక వాటర్లో 7.6 అనేది పిహెచ్ ఉందన్నమాట. ఓకే అండి, చూసారు కదా మన పిహెచ్ మీటర్ని బఫర్స్తో ఎలా క్యాల్కులేషన్ చేస్తామో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆక్వా టీవీ తెలుగుని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.